కొందరికి ఉదయం లేచిన వెంటనే దినపత్రికలు చదవనిదే దినం గడవదు కానీ ఆ వ్యక్తి మాత్రం దినపత్రికలను సేకరించడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు దేశంలోని పత్రికలే కాకుండా ప్రపంచ దేశాల్లోని వార్తాపత్రికలను సేకరించి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఆ వార్తాపత్రికలు సేకరిస్తున్నాడో మనము తెలుసుకుందాం ఒక్కొక్కరికి వ్యాపకం ఉంటుంది కొందరు పాత నాణేలు సేకరిస్తే మరికొందరు నోట్లు పురాతన కాలం నాటి వస్తువులు సేకరిస్తారు ఇలానే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి దేశంలోని వార్తాపత్రికలనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఇతర పేపర్లను సేకరిస్తున్నారు అదే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కేలా చేసింది పేపర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగానూ ఖ్యాతి గడించారు నాషా శేఖర్ దాస్ వీటన్నింటినీ కలిపి ఓ పేపర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు శేఖర్ దాస్ మొదట జర్నలిస్టుగా పనిచేసేవారు దీంతో ఆ సమయంలోనే వివిధ పత్రికలు సేకరించేవారు అలా అది అలవాటుగా మారిపోయింది దాస్ రెండువేల సంవత్సరంలో ఈ సేకరణకు శ్రీకారం చుట్టారు తొలుత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికలను సేకరించేవారు ఆ తర్వాత నూట యాభై మూడు దేశాల్లోని తొంభై నాలుగు భాషలకు సంబంధించిన ఐదు వేల వంద పత్రికలను సేకరించారు మొత్తంగా పదివేలకు పైగా ఈ వార్తాపత్రికలను సేకరించిన దాస్ ను తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది అంతకుముందు ఇటలీకి చెందిన సెర్గియో బోధనీపై ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నారు శేఖర్దాస్ ఇప్పటి వరకు మూడుసార్లు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒకసారి ఇండియా బుక్ ఓఎంజీ బుక్ క్రెడెన్స్ బుక్లు స్థానం సంపాదించుకున్నారు